మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 151 సీట్లతో అధికారం చేపట్టిన జగన్ రెడ్డి మూడేళ్లలో చేసింది ఏంటి, మూడేళ్లలో ఏం చేశారు, వచ్చే రెండేళ్లలో ఏం చేస్తారో ప్లీనరీలో చెప్పడం లేదు. టీడీపీని తిట్టడం కోసమే వైసీపీ ప్లీనరీ పెట్టినట్లు ఉంది. చేతగాని అసమర్థత నేత సీఎం జగన్మోహన్ రెడ్డి రాసి ఇచ్చిన పేపర్లు చదవడం తప్ప ఏ అంశం మీద జగన్కు అవగాహన లేదు. అమ్మ చెల్లెలను ఎప్పుడో వెళ్లగొట్టాడు. అమ్మ కొత్తగా ఇప్పుడు రాజీనామా హాస్యాస్పదం. తల్లి చెల్లిని తన రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేశాడు. మతాల పేరుతో జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడు. తల్లి చెల్లికి బైబిల్ ఇచ్చి ప్రజల్లో తిప్పాడు. జగన్ మాత్రం స్వామీజీల వద్ద గంగలో మునుగుతున్నాడు. మెడలు వంచుతానన్న జగన్ కేంద్రం వద్ద తానే మెడ వంచాడు. చెల్లి పార్టీకు తన మద్దతు ఉందో లేదో జగన్ బహిరంగంగా చెప్పాలి. వైఎస్ కుటుంబానికి ప్రజలంటే గొర్రెలు లెక్క, ఎవరినైనా వాడుకొని వదిలేయడం జగన్ కు వెనుతో పెట్టిన విద్య అని విమర్శించారు. 5 నిమిషాలు పట్టుమని 5 నిమిషాలు అల్లూరి సీతారామరాజు గారి గురించి మాట్లాడలేడు. పెద్ద పేపర్ రాసుకొచ్చి పదం పదం ఒత్తి ఒత్తి చదువుకుంటా ఉన్నాడు. ఏం చెప్తారండి వీళ్ళు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, భవిష్యత్ తరాలను నిర్దేశించాల్సినటువంటి విద్యార్థులకి ముఖ్యమంత్రులు చెప్పేది ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడటం తప్పించి వీళ్ళు ఇంకో దానికి ఈ ప్లేనరీని ఉపయోగించుకున్నాడని చెప్పి మేము అనుకోవట్లేదు, భావించట్లేదు. అది కాకుండా నిన్న ఒక కొత్త వార్త, అమ్మ రాజీనామా, వాళ్ళమ్మ రాజీనామా పార్టీకి. ఇదేం పెద్ద కొత్త విషయం కాదు. వాళ్ళ అమ్మని చెల్లిని కుటుంబ సభ్యులని అందరూ కూడా తన స్వార్థం కోసం, తన రాజకీయం కోసం వాడుకున్నాడనేది యథార్థం. వీళ్ళమ్మకి ఈయన ఎంత గౌరవిస్తాడో, వీళ్ళ నాన్న ఎంత గౌరవించేవాడో మరి రోసయ్య గారు, మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు బతుకున్నప్పుడే చెప్పాడు. రాజశేఖర రెడ్డి నాతో వాపోతా ఉన్నాడు, నా కొడుకుతో వేగలేకపోతా ఉన్నాడు, అందుకని తీసుకుపోయి బెంగళూరులో పెట్టానని చెప్పి నాకు స్వయంగా రాజశేఖర రెడ్డి చెప్పాడని మా రోసయ్య గారు చెప్పిన సంగతులు ఒకసారి సంగతులు గుర్తొచ్చినాయి. మా విజయమ్మ కూడా అదే మాట చెప్తా ఉంది నాకు, నేను ఈ మిత్రంతో ఇబ్బంది పడిపోతా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు, అందుకని దూరంగా పెట్టారని. అంటే బతుకున్నప్పుడే ఆ విధంగా వేధించినాడు, వాళ్ళ అమ్మను వంటలు చేసి ఈ విధంగా వేధించడంలో పెద్ద విచిత్రమే కాదు. అతని అవసరానికి అతను జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లో పోవడానికి, కేరళ నిలబెట్టుకోవడానికి తల్లిని చెల్లిని వాడుకున్నాడు. వాళ్ళు వీధి వీధి బజారు బజారు తిరిగారు రకరకాలుగా. ఇవాళ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ప్రతిపక్ష పార్టీలు కులాలు మతాలు నచ్చగొడతా ఉన్నాయి, సిగ్గుండాలి. ఈయన ఏ మతం చెప్పానండి ముఖ్యమంత్రి, ఏ మతం చెప్పానండి, ఏ మతం ఆచరిస్తాడు చెప్పానండి ముఖ్యమంత్రిని. వాళ్ళ అమ్మకేమో బైబిల్ ఇచ్చి పంపుతాడు, ఈయనేమో పోయి స్వరూపానంద స్వామి కాలం లేకపోయి గంగానదిలో మునిగి జంజం వేసుకుంటాడు. చెప్పాలి కదా అసలు, తప్పేముంది? ఏ మతమైనా ఆచరించవచ్చు, క్రైస్తవత్వం తీసుకోవచ్చు ఆచరించవచ్చు, హిందుత్వంలో ఉండొచ్చు, ముస్లిం మతం తీసుకోవచ్చు, లౌకిక రాజ్యం భారతదేశం తప్పు లేదు, కానీ మోసం చేయడం తప్పు. నువ్వే మతం చెప్పు, నువ్వు నీ ఓట్ల కోసమే మీ అమ్మని చెల్లిన బైబిల్ ఇచ్చి బజార్లు పంపుతావు.